49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వేడుకలో విషాదం, గృహప్రవేశంలో అపశృతి, తెగిపడ్డ కరెంటు తీగలు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి, మరికొంతమంది పరిస్థితి విషమం. ఆ ఇంట్లో అంతా ఆనందం, చక్కగా ఇళ్ళు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటున్నామన్న ఆనందం. బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవాలని ఏర్పాట్లు చేశారు. దాంట్లో భాగంగానే ఇంటి ముందు రంగురంగుల షామియానా వేయించారు. అయితే ఆ షామియానానే విషాదం నింపింది. షామియానా పైన పడ్డ కరెంటు తీగలు నలుగురి ప్రాణాలు తీశాయి. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని కానుగమాకులపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మరణాలు సంభవించాయి. కరెంటు షాక్ తగలడంతో నలుగురు మృతి చెందారు. గృహప్రవేశం జరుగుతున్న ఇంటి ముందు షామియానా వేయగా దానిపై ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో దాని కింద ఉన్న కొంతమంది షాక్కు గురయ్యారు. అక్కడికక్కడే ఇద్దరు మరణించగా హాస్పిటల్కి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రమాదంలో బి కొత్తకోట మండలం కొత్తపల్లికి చెందిన 70 ఏళ్ల లక్ష్మమ్మ, 25 ఏళ్ల విజయ్ ప్రశాంత్, వడిగలవారి పల్లెకు చెందిన 53 ఏళ్ల ఆవిడ ఉన్నారు. సుబ్బమ్మ, సునీత, సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్లను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆనందంగా అందరితో కలకల్లాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. వచ్చిన చుట్టాలకు అలా అవ్వడంతో ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా జరగడం బాధాకరమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.